రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ సెల్ఫోన్ మిస్సింగ్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది నిన్న రాజానగరం నియోజకవర్గంలో ప్లీనరీకి హాజరైన మంత్రి రోజాకు వీడ్కోలు పలికేందుకు ఎంపీ భరత్ ఎయిర్పోర్ట్కు వెళ్లారు ఆ సమయంలో కార్యకర్తలతో పాటు అక్కడే ఫ్లవర్ షాప్ నిర్వహిస్తున్న ఒక మహిళ కూడా తో సెల్ఫీ తీసుకున్నారు ఆ తర్వాత భరత్ తన పర్సనల్ సెల్ఫోన్ మిస్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే చివరిగా సెల్ఫీ తీసుకున్న మహిళపై అనుమానంతో కోరుకున్న పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు సోదాలు చేస్తున్న సమయంలో వస్తువులను చిందర వందరగా పడేశారని బాధితురాలు ఆరోపిస్తుంది తన బెడ్రూమ్ లోకి ప్రవేశించి భయాందోళనకు గురిచేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది తమ ఇంట్లో ఫోన్ లభించకపోవడంతో పోలీసులు క్షమాపణ చెప్పి వెళ్లిపోయారని వాపోయింది తన ఇంట్లోకి వచ్చి పోలీసులు హంగామా చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది ఓవైపు దిశచట్టం అంటున్న పోలీసులు మరోవైపు సామాన్యురాలైన తన ఇంటికి వచ్చి బీభత్సం సృష్టించారని ఆగ్రహం వ్యక్తం చేసింది బాధితురాలు వెరీ ఫార్మల్ మీటింగ్ విత్ మార్గాని భరత్ గారండి వన్ థర్టీకి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చిందండి కోరకొండ ఎస్ఐ టార్చర్ చేస్తూ నాకు ఫోన్ చేశారు దేనికి ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అడిగానండి ఆయన ఏమి చెప్ప చెప్పకపోవడం వల్ల నేను అవుట్ ఆఫ్ స్టేషన్ అని చెప్పాను ఐదుగురు అండి ఒక లేడీ పోలీసు వితౌట్ యూనిఫామ్ అండి సిఐ గారు వితౌట్ యూనిఫామ్ అండి ఎస్ఐ గారు విత్ యూనిఫామ్ అండి తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు నాకు తెలియదు సే అయితే నా విండోస్ కూడా బెడ్రూమ్ విండోస్ బ్రేక్ చేశారు మీరు చూడొచ్చు ఒక ప్రముఖ వ్యక్తి ఫోన్ పోతే ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకునే ఒక ఫిమేల్ ఇంటికి ఇంతమంది రావడం కరెక్టా కాదా విషా చట్టాల్లోని ఈ ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే ఇమ్మీడియట్గా రియాక్ట్ అవ్వండి అని చెప్పారు ఇప్పుడు పోలీసులే నాకు ఇంత టార్చర్ ఇంత ప్రాబ్లం క్రియేట్ చేసి లాస్ట్లో ఆ మిస్ అయిన ఫోను మా ఇంట్లో లేదు అని కాలు పట్టుకొని క్షమాపణ అడుగుతున్న మమ్మల్ని క్షమించండి అని అడిగారు పోలీస్ పోలీసు వాళ్ళు ప్రవర్తించే తీరు ఏదైతే ఉందో చాలా అమానుషంగా ఉంది అటు రెండు నెలల క్రితం తిరుపతిలో పలు కార్యక్రమాలకు హాజరైన మంత్రి రోజా సెల్ఫోన్ కూడా అపహరణకు గురైంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీకి గురైన ను రికవరీ చేసి రోజాకు అందించారు ఇప్పుడు వైసీపీ ప్లీనరీలో పాల్గొన్న రోజాకు వీడ్కోలు పలకడానికి ఎయిర్పోర్టుకు వెళ్లిన ఎంపీ మార్గాన్ని భరత్ సెల్ఫోన్ చోరీ కావడం చర్చనీయాంశంగా మారింది